చూసుకోవడానికని చిట్ చాట్ లో మీ మంత్రులే అంటా ఉన్నారు, అలా ఎవరన్నారు ఏమన్నారు అనేది చూసుకోండి. ఇది తప్పకుండా మీరు అమెరికా నుంచి వేయొచ్చే లోపల మీకు బాంబు వేలే పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, హుజూరాబాద్ నియోజకవర్గంలో సాచ్యురేషన్ మోడ్లో దళిత బంధు అని ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇస్తే రెండో విడత దాదాపు 5,000 మందికి రెండో విడత ఇవ్వాలి. ఆ డబ్బులన్నీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళ అకౌంట్లో వేసి ఉన్నాయి. వేసి ఉన్నప్పటికీ ఆ అకౌంట్లో డబ్బులు ఉన్నప్పటికీ వాళ్ళకి పైసలు ఇవ్వకుండా వాళ్ళ అకౌంట్లన్నీ కూడా బ్లాక్ చేసి పెట్టడం చాలా చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్న హుజూరాబాద్లో నిన్న 3,000-4,000 మంది దళిత మిత్రులు ధర్నా చేసిర్రు, ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ ప్రభుత్వానికి వీళ్ళ మేనిఫెస్టోలో కేసీఆర్ గారు దళిత మందు 10 లక్షల రూపాయలు ఇస్తారు కదా, మేము 12 లక్షలు ఇస్తామని చెప్పారు, మరి అది ఎందుకు ఇస్తలేరు? ఆ 12 లక్షలు ఇచ్చుడు దేవుడి గారిగా కానీ